హాయ్ వ్యూవర్స్, ఒక సెలబ్రిటీ దగ్గర ఒక సెక్యూరిటీ పనిచేస్తూ ఉన్నాడు. అతనికి ఎంత ఇస్తారు శాలరీ? ఆబ్వియస్లీ అరౌండ్ ఒక 20,000-30,000. సెలబ్రిటీ కదా, 50,000 వేసుకుందాం. 100,000 వేసుకోండి. సరే, 100,000 సంవత్సరానికి అప్పుడు ఎంత? 12,000,000, రైట్? బట్ అమితాబ్ బచ్చన్ దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక సెక్యూరిటీ గార్డు, అతను క్యాడర్ వైజ్ పోలీస్ కానిస్టేబుల్, అతనికి నెలకి ఉన్నటువంటి సంవత్సరానికి ఉన్నటువంటి ఆదాయం 50,00,000. ఒక్కసారి ఈ న్యూస్ చూసి జనాలు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఎవరు ఏంటి అన్నది డీటెయిల్స్లోకి వెళ్దాం, సింపుల్గానే క్లోజ్ చేద్దాం. అమితాబ్ బచ్చన్ దగ్గర, అమితాబ్ బచ్చన్కి ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీ ఆయనకి, ఓకే? దాని వేలో మహారాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ని ఆయనకి అసైన్ చేశారు. అందులో ఒక అతని పేరు జితేంద్ర షిండే. అతను 2015 నుంచి అమితాబ్ బచ్చన్ దగ్గర సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉన్నారు. అండ్ అమితాబ్ బచ్చన్కి చాలా ఇష్టం అతనంటే, ఎందుకంటే అంత లాయల్గా ఉంటాడు కాబట్టి. అయితే ఈ జితేంద్ర షిండేకి సంబంధించి ఈ మధ్య మహారాష్ట్ర పోలీసులు ఒక విషయం తెలుసుకుని అవాక్ అయిపోయారు. కారణం, జితేంద్ర షిండే యొక్క సంవత్సర ఆదాయం 50,00,000. దాంతో అతన్ని అమితాబ్ బచ్చన్ దగ్గర సెక్యూరిటీగా తీసేసి ఈ సౌత్ ముంబై పోలీస్ స్టేషన్కి అసైన్ చేశారు ఆయన్ని, ఒక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా. ఎప్పుడైతే ఈ విషయం జితేంద్ర షిండే దాకా వెళ్ళిందో అతను చెప్పాడనమాట, ఏమండి నా భార్యకి ఒక సెక్యూరిటీ సంస్థ ఉంది, నేను బయట సెక్యూరిటీ సంస్థలు చాలా చూస్తుంటాను కదా, సెక్యూరిటీ గార్డులు ఉంటారు చూశారు, వాళ్ళకి ఒక ఆఫీస్ ఉంటుంది, మెయిన్ అంటే ఒక దాన్ని ఏమంటారు, ఒక ఆర్గనైజేషన్. సో వాళ్ళ నుంచి వీళ్ళంతా వస్తారు. మా ఆవిడ ఒక సెక్యూరిటీ సంస్థ నడుపుతూ ఉంది. ఆమె నడుపుతున్నటువంటి సెక్యూరిటీ సంస్థల సెక్యూరిటీ గార్డులు ఎక్కువగా సెలబ్రిటీలకే సెక్యూరిటీగా పంపిస్తూ ఉంటాను. సో ఆవేలో వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది నా ఆదాయంలో చూపిస్తున్నారు వీళ్ళు, అది కరెక్ట్ కాదు కదా, నా భార్య ఆదాయం, నాది ఎంత అండి, గవర్నమెంట్ ఏ సాలరీ ఇస్తే అదే నా ఆదాయం అని చెప్పేసి అతను అన్నాడు. సరే, అమితాబ్ దానికి ఎందుకు ఇన్ని తీశారంటే, ఏ సెక్యూరిటీ అయినా సరే ఒక సెలబ్రిటీ దగ్గర కావచ్చు, ఒక పర్సన్ దగ్గర కావచ్చు 5 ఇయర్స్ మించి ఉంచరట. ఆవేళ ఇతను మార్చారని అంటున్నారు. లేదు, అమితాబ్ బచ్చన్ ఉంచమని అన్నా సరే, లేదండి రూల్స్ ఒప్పుకోండి అని చెప్పి మార్చారని మరికొంతమంది అంటూ ఉన్నారు. బట్ మ్యాటర్ అయితే మెయిన్ ఇదేనా అంటా ఉన్నారు. అఫీషియల్స్ అయితే ఏమంటున్నారు, అదేం కాదండి 5 ఇయర్స్ అయిపోయిందని మేము మార్చామని అంటున్నారు. బట్ మరికొంతమంది మాత్రం ఇతను ఇంత సంపాదిస్తున్నాడు కదా, అమితాబ్ బచ్చన్తో ఇతను ఉంటున్నాడు కాబట్టి ఏదో ఒక విధంగా అడ్డదారుల్లో సంపాదిస్తూ ఉంటున్నాడు ఇతను, అంటే అమితాబ్ బచ్చన్ కొంతమంది కలిపిస్తానని చెప్పేసి చెప్పడం కావచ్చు. మిగతా 1,25,000 కదా రీజన్స్, ఏవోటి సెలబ్రిటీ దగ్గర ఉంటున్నాడు, ఆయనకి బాగా క్లోజ్గా ఉన్నాడు, ఇంకేముంది బయట ఏదో ఒక రకంగా డబ్బులు కలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ వచ్చిన వాళ్ళు ఈయనకి డబ్బులు ఇస్తుంటే తీసుకొని జైల్లో పెట్టుకుంటా ఉండొచ్చు. ఈ వేళ మరికొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా పోలీసులు అయితే విచారణ అయితే మేము చేస్తూ ఉన్నాము, సంవత్సర ఆదాయం 50,00,000 ఏంటి, ఇది మళ్ళీ ఒక ప్రభుత్వ ఉద్యోగంగా ఉంటూ పోలీస్ కానిస్టేబుల్గా ఉంటూ అని చెప్పేసి అన్నారు. మా ఆవిడ బాబోయ్ మీరు ఎంక్వైరీ చేసుకున్నారని చెప్పేసి అతన్నాడు. సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇతనికైతే మాత్రం సౌత్ ముంబై పోలీస్ స్టేషన్కి ఒక దానికి అసైన్ చేశారు. అమితాబ్ బచ్చన్ దగ్గర సెక్యూరిటీకి అయితే ఇతను ఉండట్లేదు. అమితాబ్ బచ్చన్కి చాలా ఇష్టమైన సెక్యూరిటీ అంటే ఇతను, పేరు వచ్చేసి జితేంద్ర షిండే.